అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో పొంగల్ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. పొంగల్ అంటే చాలామందికి వేడివేడిగా తింటేనే చాలా ఇష్టం. అలాంటప్పుడు పొంగల్ మిగిలిపోయింది అనుకోండి, చల్లగా తినమంటే తినడం ఇష్టపడరు. అందుకే అలాంటి వాళ్ళకి పొంగల్ వేస్ట్ చేయకుండా పొంగల్ని ఉప్మాలా చేసి సర్వ్ చేసుకోవచ్చు. అయితే దానికి ముందుగా మనం ఏమేమి తీసుకోవాలంటే, ఏ కప్తో అయితే పొంగల్ తీసుకున్నామో అదే కప్ తోటి బియ్యం రవ్వ తీసుకోవాలి. బియ్యం రవ్వ పొంగల్ రెండు కలిపి చేస్తాం, అందుకే దీని పేరు పొంగల్ ఉప్మా. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, బియ్యం రవ్వ, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ ఒకటి, అది మీ టేస్ట్ బట్టి వేసుకోండి, మినప్పప్పు, జీలకర్ర, ఇంకా ఆవాలు, కొంచెం నూనె, కరివేపాకు, చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా తీసుకుందాం. ముందుగా మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాం. తర్వాత అందులోనే మినప్పప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోవాలి. అప్పుడు చూడడానికి బాగుంటుంది, ముక్కలు ముక్కలుగా తగలకుండా గమ్మున కుక్ అవుతుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటాయి. చిన్న ముక్కలు అంటే నోటికి అడ్డుపడవు కాబట్టి. అందులో మన ఒక కప్ పొంగల్ తీసుకున్నాం కదా, ఆ పొంగల్ని యాడ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక అందులో మనం తీసుకున్న ఈక్వల్ పోర్షన్లో తీసుకున్న బియ్యం రవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలి. రెండింటిని బాగా చక్కగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే మరీ గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ అనేది మీ ఇష్టం. మినిమం ఒక గ్లాస్ వేసుకుంటే మనకి అది కుక్ అయినప్పుడు బాగుంటుంది. అలా కలుపుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అందులో, ఎందుకంటే రెండు పొంగల్లో ఆల్రెడీ ఉంటుంది, కాకపోతే రవ్వ వేసాం కాబట్టి అందులో కొంచెం సాల్ట్ అనేది తక్కువ అవుతుంది. సో సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తోటి దాన్ని కవర్ చేయాలి, లో ఫ్లేమ్లో పెట్టాలి. ఆ కవర్ చేసినప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి దాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రీక్వెంట్గా తీసి మిక్స్ చేసుకుంటూ ఉంటే పొంగల్ ఉప్మా అనేది అడుగంటుకోకుండా బాగుంటుంది. అదంతా దగ్గర పడిపోయాక ఉప్మాలాగా అయిపోతుందన్నమాట. అది మనం చేతితో ముట్టుకోగానే ఆ పచ్చిదనం అంతా పోయి, ఆ వాటరిష్ అంతా పోయి కొంచెం ఉప్మా అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న పొంగల్ ఉప్మాని పెట్టి మంచిగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి అది రెడీగా ఉంటుంది. ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ టైం పొంగల్ ఎలాగా ఏంటి చల్లగా ఉంది తినలేమనుకున్న వాళ్ళు ఇలాగా రవ్వ అది వేసుకొని పొంగల్ ఉప్మా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.